हाई फ्रेंड्स अंदर नमस्कार एपीलो इंटर राशन विद्यार्थी एवरैत उंटारो वारिकी अद्रिपोयिन निषेध वच्चिंदन्नमाट सो वेटेजी कल्पिस्तुन्नट्लुगा प्रभुत्वं चेप्तोंदी एंत मेरकु एंटि अनेदी ओकसारि चूद्दां फस्ट गनुक चानल चूस्ते इप्पुडे चानल नि सब्स्क्राइब चेसि बेल ऐकान अयिते एक्टिवेट चेसि उंचुकोंडि करोना महामारी एंट्री तर्वात एन्नो मार्पुलु चोटु चेसुकुन्नायि महामारी विद्या व्यवस्थपैन तीव्र प्रभावं चूपिंचिंदि अयिते विद्या आन्लैन के परिमितमैंदि परीक्षलु कूडा लेकुंडा पै तरगतुलु प्रमोट चेसारु कूडा इक गतंलो उन्न मार्कुल वेटेजीनि सैतं एत्तिवेसिंदि प्रभुत्वं कानी इप्पुडु साधारण परिस्थितुलु वच्चेसि కాబట్టి మళ్ళీ వెయిటేజీ తప్పనిసరి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసీఎట్ ఏదైతే ఉందో 2023లో ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజీ అనేది ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఈఏపీసీఈటి ఈ విధంగా 20% మేర వెయిటేజీని ఇచ్చింది. అయితే కరోనా కారణంగా 2 ఏళ్లు నిలిపేసిన ఇంటర్ మార్కుల వెయిటేజీని మళ్ళీ పునరుద్ధరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు కొత్త టెన్షన్ మొదలైందట. అంటే ఈఏపీసీఎట్కు దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్లో కనీసం 40% మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. సెట్కు ఆన్లైన్ దరఖాస్తులు ఎటువంటి ఆలస్య రుసుములు లేకుండా ఈ నెల 15 వరకు స్వీకరిస్తారట. లేట్ ఫీజుతో 14 వరకు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇక మే 15 నుంచి 18 వరకు ఎంపీసీ విభాగం మే 22-23 తేదీల్లో బైపీసీ విభాగం పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా కోవిడ్ ముందు వరకు ఏపీ ఈఏపీసీఎట్లో ఇంటర్కు మార్కులకు 20% వెయిటేజీ అమల్లో ఉండేది. ఇందులో భాగంగానే మనకు ఈఏపీసీఎట్లో మనకు వచ్చినటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో 70% ఇంటర్ మార్కులకు 20% వెయిటేజీని ఇచ్చి ర్యాంకులు ప్రకటించేసేవారు. ఈసారి అలాంటి మనకు ఏవి చల్లవు. సో దయచేసి అందరూ కూడా గమనించాలి. ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవుతుండండి. జై హింద్.